చరిత్రలో జరగని సంఘటన. అతి పవిత్రమైన సింహాసనం మీద అంత హీనంగా ప్రవర్తించాడు. వాడు దైవాంశ సంహృతుడనే మాట మరచి ఒక సామాన్యుడిగా వెలిగాడు. వాడు నిజంగా జయంతి కాడని నా అనుమానం. అనుమానం ఏమిటి ప్రభు? ఆ రాజు శ్రీరామచంద్రుడు, శని, కర్ణుడు అతనిలో కనిపించారు. అలా నటించాడు. లేకపోతే ఈ కరుణేమిటి, ఈ దయ్యేమిటి, ఈ కోటలేమిటి? కనకపు సింహాసనమునా ప్రభు, వాడిలో రాతరక్తం లేనట్టు ఉంటే నిన్ను కొలువులో కోరి నా చేత కొరడా దెబ్బతింటాడు. ఏమిటో అంత అయోమయంగా ఉంది. ఆ ముసలి నక్క మంత్రి కూడా ఏమీ తొడకలేదు. దళపతి, వాళ్ళిద్దరి మీద ఒక కన్ను వేసి ఉంచండి. చిత్తం, అన్ని జాగ్రత్తలు నేను తీసుకుంటాను. బావు, చాలా బావు. కానీ మామూలుగా మారు వేషంలో మహామంత్రిని నీరలా వెంటాడు. ఎప్పటికప్పుడు వచ్చి మాకు పేరు తెలియజేస్తుంది. మహారాజు, ఇంత రాత్రి వరకు మీరు వేసుకుని ఉంటే మీ ఆరోగ్యం చెడిపోతుంది. నా ఆరోగ్యం కంటే మీ ఆరోగ్యం ముఖ్యమన్న సంగతి మీరు మర్చిపోతున్నారు. ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళాను? ఎక్కడికి వెళ్ళాను? ఒక ముఖ్యమైన రాజకార్యం మీద వెళ్ళాను. అబ్బబ్బబ్బబ్బ, ఈ పట్టాభిషేకం అయినప్పటి నుంచి ఒక్క క్షణం తిరిగి లేకుండా ఉన్నాను. ఎన్ని రాజకార్యాలు, ఎన్ని వ్యవహారాలు. అవునవును, అందరూ కట్టుకున్న భార్యను నిర్లక్ష్యం చేయడం కూడా ఒకటి అనుకుంటాను. క్షమించండి, పొరపాటే. ఇంకెప్పుడు ఏమి అను అంటే నిజమే తల్లపి అయితేగా. నేనే వద్దు అంటున్నా. అయితే మా మాటలు మీరు మీకు నమ్మకపోయింది అనమాట. అమ్మా, ఈ వారికి కోపం వచ్చినట్టుందే. క్షమించండి. శాస్త్రంలో ఉన్న ప్రక్రియలన్నీ చేస్తున్నారు. ప్రభువులు కోరుకుంటున్నారు. స్పృహ రాలేదు. స్పృహ రావడానికి ఎంతకాలం పడుతుంది? వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. త్వరగా రావాలి. అక్కడ పరిస్థితులు విషమించకుండా యువరాజు లేచేలా చూడాలి. అలాగే ఏమిటి, మా ముసలి నక్క మహామంత్రి చిత్రదుర్గం వెళ్ళొచ్చాడు. అవును ప్రభు, వెంటాడి చూసొచ్చాడు. ఎందుకు వెళ్ళుంటాడా? వెళ్ళి చూస్తే ఎందుకు తెలుస్తుంది. ఎన్ని నేర్చిన వాడు నన్ను నిలువక నీడు నా వన్నె కాడు. ఎంత చక్కని వాడు ఎన్ని నేర్చిన వాడు చెంపపై చేయి వేసి కెంపులిమ్మంటాడు. చెంపపై చేయి
అప్పుడు అప్పుడు అయి ఉండాలి చూస్తా చూస్తారే మళ్ళీ